चंद्रबाबु नायडु तनयुडु स्टैनफोर्ड यूनिवर्सिटी चदुवुकोनी युवगलं पादयात्रलो तेलुगुदेशं पार्टीनी अदे विधंगा आंध्र राष्ट्र भविष्यत्तुनी निर्देशिंचे स्थायिकी एदिगिन दक्षिण भारत देशंलो अपकमिंग लीडर मा लोकेश बाबू मेमु स्टैनफोर्ड यूनिवर्सिटी चदिवां मा लोकेश बाबू మేవోడు 10th క్లాస్ పేపర్లు దొంగతనం చేసి జైలుకి పోయాడు మీ జగన్ మీకు మాకు అది తేడా ఇంకా మాట్లాడదలుచుకొని చాలా లోతుకు మాట్లాడతాం మమ్మల్ని పీకే తెలియదు మా ఇంటర్వ్యూ కూడా వడదు మీరు ఏం చేయలేరు కూడా మీరు చెబుతున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జరిగేది పల్నాటి యుద్ధమే మీరు గుర్తుపెట్టుకోండి రాజకీయ పరిధిలోకి ఎనక దాటితే జరిగేది పల్నాటి యుద్ధమే గుర్తుపెట్టుకోండి మీ బాబాయ్ పిన్నెల్లి సుందరరావు రెడ్డికి 1991 లోనే చెప్పాను 24 సంవత్సరాల వయసులో आ रोज राजीव गांधी चलते माचल एमएलए निमगड सुवीरकृष्ण प्रसाद इल्लु तगलबेडिते इंटर्नगर वस्ते अड्डुकुन्नाडु बाबाय अड्डुकुंटानने इच्चाडु अड्डुकोलेकपोयाडु तर्वात आयन एमय्याडु गुर्तुपेट्टुकोंडि ओळ्ळु बलिसिन अहंकारंतोने विर्रवीगिते मी बाबाय की एं जरिगिंदो मीकु अदे जरिगे परिस्थितुलु उंटायि गुर्तुपेट्टुकोंडि प्रकृति चाला गोप्पदि विर्रवीगोद्दु मीरु विर्रवीगि 150 सीट्लु वच्चायनि चेप्पि పాతాళానికి వచ్చారు ఇంకా 6 నెలలు మీ టైం ఉంది తెలుస్తా మీ సంగతి నీ సంగతే కాదు అడ్డగోలుగా రాష్ట్రంలో మా అధినేత కుటుంబమైన 100 బారేసుకున్న నా కొడుకులందరి సంగతి చెప్తాం నీ ఒక్కడి సంగతే కాదు మా చెల్లెడి సంగతే కాదు మీకు ఉంది మాకు లేనిది ఏమీ లేదు బొచ్చు కూడా బేగలేరు మీరు అది కూడా నేను చెబుతున్నా బొచ్చు కూడా బేగలేరు మీరు మమ్మల్ని ఏం చేస్తారు మీరు మీకు ఏముంది మాకు ఏం లేదు అధికారం వెంటకలో అధికారాన్ని అధికారం ఆ నెల తర్వాత బాధ్యత మేమే వస్తుంది అధికారానికి అప్పుడు నువ్వేం బీకుతావు ఏడికి పోతారు మీరు అందుకని ఈ సైకోలు కూడా మా అధినేత కుటుంబాన్ని దెడుతుంటే ఈ సైకో నవ్వుతాడు ముఖ్యమంత్రి మీరు సైకోలకు తయారైపోయారు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిధులు దాటద్దు పరిధులు దాటితే మీరు పతనం అవుతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పల్నాడులో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది దిస్ ఇస్ ఇండికేషన్ ప్రజలు తిరగబడితే ఏమైద్దో నిర్బంధం ఉంటే ఏమైద్దో తిరుగుబాటు కూడా అక్కడే ఉంటుందన్న సందంగా మొన్న వినికొండ నిన్న మాచర్ల నేడు గురిజాల ఈ సభలు మీరు చూసుకోండి బ్రహ్మారెడ్డి పుట్టినరోజుకి 10,000 మంది వచ్చారు నీ పుట్టినరోజుకి 200 మంది వచ్చారు నీ డబ్బులు ఏమైనాయి నీ అధికారం ఏమైంది డబ్బులు అధికారం ప్రజల పరపతి పెంచతరా పిన్నెల రాంగ్షన్ అంటే గుర్తుపెట్టుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఇద్దరు అన్నదమ్ములు దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు పద్ధతులు తప్పితే పల్నాటి యుద్ధమే మీకు మాకు తెలుసుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను బ్రహ్మాడి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం నాలుక అదుపులో పెట్టుకోకపోతే కోస్తా ఉన్నాలుక మళ్ళీ చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టుకోండి మా అధినేత కుటుంబమే ఇంకోసారి నోరు దాటితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి నమస్తే నమస్కారం అందరికి పిన్నెల్లి నారా లోకేష్ బాబు గారు